తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక అడుగు వేశారు. ఈరోజు ఉదయం సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇక తెలంగాణ తల్లి ఉండాల్సింది ఎక్కడో రోడ్ల మీద కాదు, సెక్రటేరియట్లో ఉండాలని గతంలో ఆయన చెప్పినట్టుగానే ఈరోజు ఇదే సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆయన ఇదే తెలంగాణ తల్లి ఎక్కడ ఉండాలి అనే ఆ భూమి దగ్గర పూజలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో ఇక ప్రభుత్వానికి సంబంధించిన ఇతర మంత్రులు, ఆయన సహచరులు పాల్గొన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాట్ చేసి కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయిన ఇదే అక్రమ కట్టడాల కూల్చివేతల గురించి ఆయన మరొక్కసారి స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక చెరువు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లను కానీ ఆక్యుపై చేసి ఆక్రమించుకొని అక్కడ కట్టడాలు నిర్మాణాలు చేపట్టిన ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా వదిలిపెట్టేది లేదు, అన్నిటిని కూడా భూస్థాపితం చేస్తాము. రాజకీయంగా ఎంత పెద్దవాళ్ళైనా సరే, చివరికి తన సొంత పార్టీ వాళ్ళైనా సరే, ఆ భవంతులను కానీ కట్టడాలను కానీ కూల్చివేస్తాము అనే అంశాన్ని మరొక్కసారి రేవంత్ రెడ్డి ఈరోజు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక తన బంధువులకు సంబంధించి కట్టడాలు కూడా బఫర్ జోన్లో ఉన్నాయనే అంశాన్ని కొంతమంది మీడియాలో చెప్తున్నారని, అలాంటి కట్టడాలు ఉన్నట్టుగా తన దృష్టికి తీసుకొస్తే తానే దగ్గరుండి ఆ నిర్మాణాలను కూల్చివేస్తా అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈరోజు కొద్దిసేపు క్రితం ప్రకటించారు. ఇక ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేలేదు వీళ్ళు. ఇక చెరువులని, ఎఫ్టీఎల్ ప్రదేశాలని, అట్లాగే బఫర్ జోన్లని కాపాడే లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తుందనే అంశాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే ఈ హైదరాబాద్ వరకే పరిమితం, ఇతర జిల్లాలకు పరిమితం కాదు. కేవలం హైదరాబాద్ చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పాటు చేశాం, ప్రస్తుతానికి ఈ విధంగానే ముందుకు వెళ్తామనే ఒక స్పష్టత కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. తన బంధువులు ఎవరైనా సరే ఇలాంటి అక్రమ కట్టడాలకు పాల్పడితే వివరాలు ఇస్తే తాను దగ్గరండి కూలుస్తానని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఇక ఇతర పార్టీ నాయకులే కాకుండా సొంత పార్టీ నాయకులు కూడా ఎవరైనా ఇట్లాగే ఆక్రమణలకి చేపట్టి అక్రమ కట్టడాలు కడితే వారి కట్టడాలు కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామనే సంకేతాలు రేవంత్ రెడ్డి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇదే అక్రమ కట్టడాల విషయంలో, చెరువులను రక్షించే అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత పట్టుదలతో ఉన్నారో ఆయన ఈరోజు కొద్దిసేపు క్రితం చెప్పకనే చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా చెరువులను ఆక్రమించి ఏదైతే కట్టడాలు చేపట్టారో, విద్యాసంస్థలు నిర్మించుకున్నారో, హాస్పిటల్స్ నిర్మించారో, వీళ్ళందరూ కూడా ఒక రకమైన ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.